అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి భూషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం నుంచి నియోజకవర్గంలోనే అన్ని మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి మంత్రి భూషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే మంత్రి ఇంటి ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బారికేడ్లు పెట్టి అంగన్వాడీ ఉద్యోగులను మంత్రికి ఇంటి సమీపంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత మంత్రి ఇంటి ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగ సంఘ నాయకులు భాగ్యమ్మ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినప్పటికీ కనీసం స్పందించడం లేదని, అంగన్వాడీలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డిఏడిఏలో 2016 నుంచి డిఏడిఏలో మనకు అందలేదు. ఒక సంవత్సరం నుంచి కానీ మాకు కాన్ఫిడెన్స్ ఫీల్ లేక వచ్చే జీతాలనే మేము అంగన్వాడీ సెంటర్లు జరుపుతాం. 4 సంవత్సరాలు ఉంటే జరుపుతూనే ఉన్నాము. 4 సంవత్సరాలు ఉంటే అంగన్వాడీ సెంటర్ జరుపుతున్నాం. మాకు ప్రభుత్వం జీతాలు పెంచుతామని చెప్పేసి ఒకసారి 2019లో పక్క రాష్ట్ర కింద 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన మన సీఎం సారు ఒకసారి మాకు 1000 రూపాయలు పెంచి సంక్షేమ పథకాలు అంటే ఒక చేత ఇచ్చారు, ఒక చేత సంక్షేమ పథకాలు తీసుకున్నారు. అందువల్ల పక్క రాష్ట్రంలో ఇప్పుడు 13,500 ఇస్తున్నారు. మనకు వాళ్ళతో పాటు 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు మీరు పాదయాత్రలో. ఆ మాట నిలబెట్టుకొని సీఎం సార్ని అడుగుతున్నాము. అయినా మా మాట వాళ్ళు ఏ మాత్రం గుర్తు లేక సంధిస్తున్నారు. ఆడవాళ్ళం కానీ కానీ చూడుకున్నట్లు మనం ఎక్కడ సందర్శించడానికి అర్థగిస్తున్నారు. అయినా కానీ మేము వదలకుండా సంక్షేమ పథకాలు కావాలని, మన జీతాలు పెంచాలని, ప్రాజెక్టు అమలు చేయాలని, గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలని, తర్వాత మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు గుర్తించాలని. మినీ సెంటర్లు చాలామంది 1000 జనాభా నుండి మినీ సెంటర్ జరుపుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి 7000 హెల్పర్ జీతాలతోనే వాళ్ళు మినీ సెంటర్ జరుపుతూ ఉన్నారు. వాళ్ళు మెయిన్ వర్కర్లతో పాటు వాళ్ళు జీతాలు పెంచండి సార్, వాళ్ళకు అడిషనల్ ఒక హాయాన్ని పెట్టండి అని కానీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం అనపైన శ్రద్ధ చూపించి స్పందించలేదు. అందుకోసం మేము 16 రోజుల నుండి సంఘాలు తీసుకున్నాము. అయినా కానీ ప్రభుత్వానికి చీమ పుట్టినంత కానీ ఆ ప్రభుత్వం మాపై దృష్టి చూపలేదు. అందుకోసం 16 రోజుల సంఘ ఈరోజు మన ఉషా చరణ్ శిశు సంక్షేమ మంత్రి గారి ఇల్లు ముక్కడి చేయడం జరిగినది, ఆమెకు నిమ్మరం ఇచ్చేయడం జరిగింది. అందుకోసం పడుతున్న కష్టాలు మన కష్టాలను గుర్తించి ఈ ప్రభుత్వం దిగించి మన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్ తండ్రి ప్రాజెక్ట్ కోశాధికారి.